వికేఎంఎస్ వన్ గ్రూప్ లో ఉండి బెంగళూరు నుండి చిత్ర మాట్లాడతాను. ఇప్పుడు మీకు నేను గొయ్యా పండ్ల హల్వా చేసేది చూపించబోతాను. ఎట్లా అనేసి నాలుగు గొయ్యా పండ్లని నస్స కడిగి పెట్టుకోండి, దాని బద్దలుగా తరిగి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎట్లా చేయాలని చెప్తాను. ఈ మరి ఆ నాలుగు గొయ్యా పండ్లు నేను బద్దలుగా తరిగి పెట్టుకుని మిక్సీ జార్లో వేసి కొట్టి ఎత్తి జ్యూస్ చేసుకోవాలా, దాన్ని జల్లెడలా వడగట్టుకోవాలా. నెక్స్ట్ వీడియోలో ఎట్లా వడగట్టేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మరి ఒక బాణలిలా జల్లెడని పెట్టి ఆ జ్యూస్ని ఎట్లా వడగట్టేది. ఇంట్లోనే చేత రాచుతా ఉంటారు, ఇంటే కొట్ట నిల్చిస్తున్నట్లనే జల్లెడల జ్యూస్ మట్టు వచ్చును. నెక్స్ట్ వీడియోలో దాని మీద ఏం చేసేది అంటే చూపిస్తాను మీకు. ఆ గోవా జ్యూస్ ఫిల్టర్ చేసిన వెనక ఈ మరి గట్టిగా పెట్టుకోండ కొట్టలంతా ఎత్తి పార వేసేసి దాంట్లో నాటు చక్కెర ఇంత ఈ తవ్వల ముక్కాలు తవ్వ వేసేను. తీవు జాస్తి కావలసిన వాళ్ళు జాస్తి వేసవచ్చును, అయితే ఇంత వేస్తదా బాగుండు. దాన్ని దీంట్లో వెయ్యవల వేసి కలపెడతా ఉండవల. గట్టి అయిన వెనక నేను మీకు తిరిగి చూపిస్తాను. దాంట్లో నెయ్యి చేర్చి హల్వా పదం వచ్చిన తర్వాత దించవల నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీంట్లో నాటు చక్కెర వేసేదాని నుంచి ఒళ్ళికి మంచిది. రెండవది గొయ్యా పండులో విటమిన్ సి ఉంది, విటమిన్ ఏ ఉంది, అంతానే ఉండేదాని నుంచి ఒళ్ళి మంచిది. మన వెళ్ళ పండుగ నిండా తినబడిది. ఇదంతా సీడ్స్ అంతా కుత్తును చేసిన వయసైన వాళ్ళ తినేది కష్టం, చిన్న బిడ్డలు తింటారు. అయితే అది కొంచెం మన వల్ల తినబడుతును. ఈ మారి చేసి తినేటప్పుడు మన ఒళ్ళుకు నిండుగా చేరుతుంది. అది ఒళ్ళి మంచిది. అలాగే నాటు చక్కెరలో అయర్న్ ఉంది, అందు నుంచి చక్కెర చేస్తే ఒళ్ళి చెడు అనేసి నేను చక్కెర వేయకుండా నాటు చక్కెర వేసి చేస్తాను. అందు నుంచి ఒళ్ళికి నిండా మంచిదే. నెక్స్ట్ వీడియోలో నేను ఏ పదాన దించవలే నెయ్యి ఎంత చేరివ్వలేనిసి నేను చూపిస్తాను. దీంట్లో ఓ 20 బాదం, ఓ 10 ముందిరి, దీని రెండుని మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోండా. ఇప్పుడు ఈ కలపెడతా ఉంటాం కదా, దాన్ని మూసిపెట్టి కలపెట్టండా, లేదంటే పైగా చెదురును ఇవ్వాలంటే అంత జ్యూస్ కదా, అందు నుంచి పైగా చెదురును సిమ్ముల పెట్టుని మూసిపెట్టి కలపెట్టండా. కనుక పొడి చేసిన ముందిరి బాదాంని దీని వెంట చేరివ్వలే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు పొడి చేసిన ముందిరి బాదాం ఆ పొడిని దీని వెంట చేర్చుకోండా. దీని వెంట చేర్చుని కలపెట్టండా. ఆల్మండ్ల బాదాంల మన మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసే న్యూట్రియంట్ దాంట్లో ఉంది, అందు నుంచి బాదాంని దీంట్లో చేర్చుకోవచ్చును. ముందిరిలను మళ్ళీ మంచిదే చేసే న్యూట్రియంట్స్ ఉంది, అందు నుంచి అది నేను చేర్చిండాను. ఆ పొడిల్ని వేసి దీంట్లో కలపెడతా ఉండండా. నెక్స్ట్ వీడియోలో ఏ పదాన దించవల నెయ్యి ఎప్పుడు చేర్చవల అంటే నేను చూపిస్తాను మీకు. ఈ మరి గట్టి అయిందో నెయ్యి చెరీవల అంత వెరిగి మూసి మూసే కలపెట్టండా, లేదంటే పైగా చెదిరిని మనం జాగ్రత్తగా మూసి పెట్టిదా కలపెట్టవల. ఇప్పుడు నెయ్యి చేరియచ్చును 2 స్పూన్ లేదంటే 3 స్పూన్ చేయచ్చు నెయ్యి. నెయ్యి చేర్చిండాను, నెయ్యి చేర్చి కలపెట్టండా. మూడు స్పూన్ నెయ్యి చేర్చి కలపెడతా ఉండాను. మంటని సన్న మంటలనే చెయ్యండా, పైగా చెదిరిని జాగ్రత్తగా చెయ్యవల, మూసిపెట్టి చేయండా. మూసిపెట్టి కలపెట్టవల. ఇట్లా గట్టి అయిన వాళ్ళదా నెయ్యి చేరివల, లేదంటే పైగా చెదిరిని
నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు దించేదిని చూస్తాను. ఇంకా కొంచెం ఇంకో 2 స్పూన్ నెయ్యి చేర్చిండాను. కలపెడతా ఉండాను. నెయ్యిల మంచి కొలుపు ఉంది. మన రైస్ తింటాక దాంట్లో కార్బో ఉండే దాని నుంచి సడన్ గా మన ఎనర్జీ చిక్కును. అయితేక మన నెయ్యి యూస్ చేసేప్పుడు స్లోగా ఎనర్జీ చిక్కును. అయితే అది మంచి కొలుపుదా మంచి ఫ్యాట్ అందు నుంచి మన నెయ్యి చేర్చుకోవచ్చును. అయితే స్లోగా మన ఎనర్జీ ఇచ్చును. దీంట్లో ఉండే న్యూట్రియెంట్ చూడండి ఈ మరి కలపటండి. బాగా అంటదండ సురుండు వచ్చేటప్పుడు మనం దించుకోవచ్చు. ఇది నా తోడ ఓన్ ఐడియాగా అందరం చేసి చూసేసి ఎట్లా ఉంది అని చెప్పండి. అయితే కలపటేప్పుడు జాగ్రత్తగా మూసి మూసి కలపటండి. ఇప్పుడు మనం ఈ పదాన దించుకోవచ్చును. అంతకంటే వస్తుంది చూడ. ఆ ఉడిగే సజ్జను నిలిచి పొడిచాను. ఇప్పుడు మనం దించుకోవచ్చు. నెయ్యి చేర్చి ఈ మరి కలపెడతా ఉండండి. 3/2 స్పూన్ నెయ్యి పోసిండాను. ఈ మరి కలపడతా ఉండండి. నెయ్యిల మంచి ఫ్యాట్ మంచి కొలుపు ఉంది. మన రైస్ తినేటప్పుడు మన కార్బో చిక్కుతుంది. అది వచ్చి సడన్ గా మనకు ఎనర్జీ ఇచ్చును. అయితే నెయ్యిలో ఉండే ఫ్యాట్ వచ్చి దాంట్లో ఉండే కార్బో వచ్చి మనకు స్లో ఎనర్జీ ఇచ్చును. అందు నుంచి మన ఒళ్ళుకు ఎనర్జీగా చిక్కున అయితే స్లోగా అది పనిచేసనే. అందు నుంచి మనం ఫ్యాట్ చేర్చు ఫ్యాట్ మంచి ఫ్యాట్ ఉండే నెయ్యిని మనం చేర్చునే దాంట్లో తప్పు లేదు. ఈ నెయ్యిని చేర్చి ఈ మరి కలపెట్టండి. ఈ మరి అంటగండ వచ్చేటప్పుడు దించి ఆరిన వెనక ఓ ఏనాన తీసి పెట్టుకోండి. ఇది బిళ్ళలుగా చెయ్య ముడిది వచ్చి ఇట్లా అల్వా కదా మన స్పూన్లు ఎత్తి తినే మాదిరి ఉన్న. ఇది వచ్చి నాతోడ ఐడియాలుగా నేను చేసింది. మీరందరం చేసి చూసి
టేస్ట్ ఎట్లా ఉంది అంటే నాకు ఫీడ్‌బ్యాక్ ఇయ్యండి మీ కామెంట్స్ ని వాల్యుబుల్ కామెంట్స్ ని నాకు ఇయ్యండి అంట అడుకునేను ఇప్పుడు ఆఫ్ చేసి రవచను ఆరిందో ఒక యానాన ఎత్తి పెట్టుకోండా